Apes Srinivas Chindamandi, and I'm the CEO and founder of this product, which is a poultry mon, and the company name is MLIT. And that's a fun thing. Idi technology anedi first time in India andi. Nen I am from the software background, the idea thoti start chesamandi. So ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ పౌల్ట్రీలో ఏదైతే బర్డ్స్కి కానీ ఎగ్స్కి కానీ కోల్డ్ రూమ్లో కానీ ఎక్కడైనా సరే క్రిటికల్ పారామీటర్స్ టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ కార్బన్ డైఆక్సైడ్ అమోనియా ఇట్లా చాలా పారామీటర్స్ వాటర్లో పిహెచ్ వాల్యూ బర్డ్స్ వాటర్ తాగుతుంటాయి కదా అందులో పిహెచ్ వాల్యూస్ ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ డేటా లాగా లోకల్గా ఐఓటీ డివైస్ తోటి లోకల్గా కనబడుతుంది అదే డేటా ఫోన్లో కూడా వస్తుంది సో అయితే ఏమైందంటే మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఫోన్లో మనకు తెలుసు పోతే వెంటనే మనం దాన్ని కండిషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఒక ఫార్మర్కి కానీ ఒక బిజినెస్కి ఎలా వస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈజ్ క్వాలిటీ అనేది చిక్స్కి ఒక్కొక్క బర్డ్స్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మనకు 80% వచ్చేది 83% వస్తుంది ఆ విధంగా ప్రాఫిట్స్ కూడా వస్తాయి తర్వాత ఈవెన్ లేబర్ మేనేజ్మెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు ఇదంతా ఉంది అనేసి లేబర్ మేనేజ్మెంట్ని చాలా ఉపయోగపడుతుంది విచ్ ఇస్ ఎ క్రిటికల్ ఫ్యాక్టర్ ఇన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఫైనల్లీ ద ఎనర్జీ సేవింగ్స్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సేవింగ్ చాలా ఉంటుంది తర్వాత ఈ వాటర్ సేవింగ్ కూడా చాలా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మేజర్ ఫ్యాక్టర్స్ మిగతా అన్నీ కూడా ఇంకా చిన్న చిన్న చాలా ఉంటుంది ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మర్కి కానీ బిజినెస్ పీపుల్ కానీ ఇది పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇస్తుంది కమింగ్ టు దిస్ వన్ ఈ ఐఓటీ టెక్నాలజీస్ వేరీ డివైజెస్ ఉన్నాయండి ఇంకొకటి అండి అది ఒక్కసారి మీరు ఇక్కడ యాప్లో చూస్తే ఈ యాప్ ఫోన్లో యాప్ అనేది ఏంటంటే అన్ని హ్యాచరీ కావచ్చు బ్రోడర్ కావచ్చు లేయర్ కావచ్చు అన్నింటి అనేది ఒకే యాప్లో చూసుకోవచ్చు మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెపరేట్ యాప్ అవసరం లేదు ఏదైనా చూసుకోవచ్చు అండ్ ఇట్ వర్క్స్ ఓన్లీ ఇక్కడ అక్కడ అని కాక గ్లోబల్గా ఎక్కడైనా చూసుకోవచ్చు ఇండియా అయినా చూసుకోవచ్చు వేరే కంట్రీలో అయినా ఉండొచ్చు ఎక్కడైనా గ్లోబల్గా వర్కౌట్ ఉంది అట్లాంటి శాంపుల్గా కొన్ని చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్ హ్యాచరీ అని చూసుకుందాం లెట్స్ గో టు హ్యాచరీ అనే ఒక డివైజ్ని చూద్దామండి ఇట్స్ స్మార్ట్ ఇది ఒట్టి ఇండిపెండెంట్ పారామీటర్సే కాకుండా టెంపరేచర్ వెడ్ బల్బ్ పవర్ డోర్ ఫ్యాన్ దాని యొక్క ఆర్పిఎము ర్యాక్ దాని కౌంటు ఇవన్నీ పారామీటర్స్ ఒకే దానిలో ఇదే డివైజ్ మనకు డేటా మొత్తం పంపిస్తుంది ఫోన్లోకి ఒకవేళ గుడ్ కండిషన్లో ఉంటే గ్రీన్ చూపిస్తుంది బ్యాడ్ కండిషన్ అయితే రెడ్లో చూపిస్తుంది ఇవి డేటా చూపించడమే కాకుండా కంట్రోలింగ్ కూడా చేస్తుంది అదే సెన్స్ తోటి అదే మేము యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ తోటి మనకి కంట్రోల్ కూడా చేస్తుంది ఆ కంట్రోల్ ఏంది చూడండి అన్ని హీటర్స్ కానీ టర్నర్ కానీ అన్నీ కంట్రోల్ చేస్తుంది సో అదే డేటా చూపిస్తుంది అదే కంట్రోల్ చేస్తుంది సో కంప్లీట్గా టేక్ కేర్ చేయండి సో హ్యాచరీ గురించి మీరు ఏది వరగాల్సి వస్తుంది హ్యూమన్ ఇంటర్వెన్షన్ నేను ఇంతకుముందు చూసినట్లు మీకు అన్ని ఇంటిగ్రేటెడ్ యాప్లో సింగిల్ చూపిస్తుంది ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ఇది నాట్ ఓన్లీ ఈవెన్ ఇఫ్ యూ గో టు ది ఇండియాలో అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా కూడా యూరోపియన్ టెక్నాలజీలో కూడా ఇండిపెండెంట్ రిమోట్ మానిటరింగ్స్ ఉన్నాయి హ్యాచరీకి సపరేట్గా ఈజీ షెట్కి సపరేట్గా అలా ఉన్నాయి బట్ మన దగ్గర ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా ఎవ్రీథింగ్ ఈ సింగిల్ యాప్లో ఉంది ఇది ఇంకొకటి స్పెషలైజ్ ఏంటంటే పాత మిషన్కైనా వర్క్ చేస్తుంది కొత్త మిషన్కైనా వర్క్ చేస్తుంది ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఐఓటీ సాఫ్ట్వేర్ని కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాము ఈ ఐఓటీ డివైజ్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐఓటీ డివైజ్ అండి ఇది ఐఓటీ డివైజ్ ఇంత సింపుల్గా ఉంటుంది ఇది మన ఇన్హౌజ్లో తయారవుతుంది దీన్ని ప్రొవైడ్ చేయడం కస్టమైజ్ ఎలా అంటే అలా కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం మొన్న ఒక కస్టమర్ వచ్చేసి ఇది డేటా వస్తే సరిపోదు నాకు దాని వేదా నేను రాత్రి పడుకుంటే తెలిసిపోదు మా బ్రీడర్స్ అని చనిపోయే ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇది డేటా ఇస్తామంటే మాకు సరిపోదు అని చెప్పారు కాల్ రావాలన్నారు కాల్స్ కూడా ఇవ్వగలుగుతాం ఆ విధంగా మేము కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం దట్ ఈస్ అ టోటల్లీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తాం మీరు డేటాని ఒకటి ఇది బిగ్ డేటా బేస్ కూడా యూజ్ చేస్తాము సో దట్ మీకు ఏంటంటే డేటా ఒక ఎగ్ అనేది హ్యాచరీలో హ్యాచ్ అయినప్పుడు బ్రాయిలర్ వచ్చిందనుకోండి అది ఫైనల్గా మనకి ఎంత ప్రొడక్షన్ ఎంత వెయిట్ వచ్చింది ప్రాసెసింగ్ యూనిట్లో అనేది కూడా డేటా ఉన్నాను కంప్లీట్గా చూసుకోవచ్చు ఎండ్ టు ఎండ్ ఫార్మ్ టు ఫోక్ అనేది డేటా చూసుకోవచ్చు సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టోటల్ ప్రొడక్ట్ సొల్యూషన్ ఆన్ ఎ హై లెవెల్ ఇదంతా కస్టమర్కి ఇవన్నీ మేము ఏదో ఇస్తే వాళ్ళే ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నట్లు ఏం కాదు కంప్లీట్ సొల్యూషన్ అనమాట వాళ్ళ ఆర్డర్ కన్ఫర్మ్ చేసి మాకు ఇక్కడ అవసరం హ్యాచరీలో ఫర్ ఎగ్జాంపుల్ మాకు కంప్లీట్ సొల్యూషన్
కనెక్షన్ కావాలి అన్నారు అనుకోండి, మేమే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ వాళ్ళు చెప్తే చాలు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఏ మిషన్, ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఆ మిషన్ పేర్లు ఇస్తే చాలు, మేమే మొత్తం మిషన్ కాన్ఫిగర్ చేస్తాము, ఏది డివైజ్ని కాన్ఫిగర్ చేస్తాము, సాఫ్ట్వేర్ని కాన్ఫిగర్ చేస్తాము, టోటల్ సొల్యూషన్ మా టీమే వచ్చి ఇన్స్టాల్ చేస్తారు అక్కడ. అండ్ యాక్చువల్గా ఇప్పటి ఎంత ఇప్పుడు ఎంత సఫిస్టికేటెడ్గా అయిందంటే, మొత్తం కాన్ఫిగర్ చేసి పంపిస్తే ఫోన్లో స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఫోన్లో డేటా వస్తుంది వాళ్ళకి. ఇదే చూడండి, దీన్నే లోపల మేము కాన్ఫిగర్ చేసి ఇచ్చేస్తాం, ఆటోమేటిక్గా డేటా ఆన్ చేసుకుంటే సరిపోతుంది, ఫోన్లాగా ఆటోమేటిక్గా డేటా వస్తుంది, ఇన్స్టలేషన్ స్పెషల్ కష్టపడాల్సిన అవసరం ఉండదన్నమాట. చిన్న కస్టమర్కైనా, మీడియం కస్టమర్ అయినా, లార్జ్ కస్టమర్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మా కస్టమర్స్ పెద్ద కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ, సుగుణ, గోడ్రేజ్, ఏవిజన్, సక్కు గ్రూప్, జానకి, వీళ్ళందరి కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద కస్టమర్స్. ఈవెన్ స్మాల్ కస్టమర్స్ కైనా, సింగిల్ షెడ్ కస్టమర్కైనా కూడా ఒక డివైజ్ ఇస్తాము, అదే పెద్ద కస్టమర్కైనా కూడా అనే డివైజ్లు ఎందుకు. సో ఇట్ ఈస్ డీకపుల్డ్ అనమాట, మొత్తం ఒకటే పెద్దది ఇస్తామని కాదు, పెద్ద కస్టమర్ అయితేనే ఇస్తామని కాదు, చిన్న కస్టమర్కి ఇస్తాము, మీడియం కస్టమర్ పెద్ద కస్టమర్స్కి ఇస్తాం. సో దాట్ అండ్ ఇప్పుడు పెద్ద కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కస్టమర్ ఉన్నారు, సుగుణ లాంటి వాళ్ళు ఉన్నారు, గోడ్రేజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, అవుట్ సైడ్ ఇండియా ఉంటుంది, అది మొత్తం ఒక సింగిల్ విండోలో యాప్లో ఒక ఎండి అయితే మొత్తం చూసుకోవచ్చు అని, ఒకే చోట ఇక్కడ ఏమవుతుందనేది మొత్తం చూసుకోవచ్చు. సింగిల్ ఓనర్ అయితే ఒక చోట ఎంత తనవైనా ఫోన్లో చూసుకోవచ్చు, ఎవరిని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆయన ద లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఐఓటీ, అనాలిటిక్స్, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా ఇవన్నీ ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో ఫుల్లీ సెక్యూరిటీ అనమాట, ఎవరి డేటా వాళ్ళకి కనబడిపోతుంటారు అంతే, అట్లా సెక్యూరిటీ ప్రివిలేజెస్ కూడా ఉన్నాయి. సెంటెన్స్లో చెప్పాలంటే, ఇది ఇస్ ఎ రియల్ టైమ్ అనాలిటిక్స్ అనేది అంట, దాంతో పాటు ఏంటంటే ఈజ్ ఎ కంప్లీట్ డిజిటైజేషన్ ఆఫ్ ది పోల్ట్రీ ఇండస్ట్రీ. అంటే ఎందుకు పోల్ట్రీ ఇండస్ట్రీకి యాజ్ ఎ హోల్ మారుతుందంటే, మీరు ఏ ఏరియానే తీసుకోండి, ఏ వర్టికల్ అయినా తీసుకోండి, ఇంత చూపించినట్లు కోల్డ్ రూమే ఉండొచ్చు, ఈసీ షెడ్డే ఉండొచ్చు, ఓపెన్ షెడ్డే ఉండొచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్ ఉండొచ్చు, ఫీడ్ ప్లాంట్ ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఈ డివైజ్ ఈ టెక్నాలజీని వర్క్ చేస్తుంది. అండ్ డివైజెస్ వరకు వచ్చేసరికి, ఇప్పుడు మీకు డివైజ్లో పవర్ లేకపోయినా కూడా బ్యాటరీ మీద రన్ అవుతుంటుంది, నాట్ ఓన్లీ సెవెరల్ అవర్స్ బట్ హోల్ డే అయినా కూడా పవర్ లేకపోయినా కూడా బ్యాటరీ మీద రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్లో, లాజిస్టిక్స్ అనే ట్రక్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, డే ఓల్డ్ సిక్స్ ట్రావెల్ అవుతూ ఉంటుంది, అందులో కూడా టెక్నాలజీ బ్యాటరీ మీద ఆ 2-3 డేస్ వరకు ఆ డివైజ్ ఉంచేసి పంపిస్తే అక్కడ ఏం జరుగుతుంది, ట్రక్ ఎంతవరకు వెళ్ళింది, అక్కడ ట్రక్లో టెంపరేచర్ ఎంత మెయింటైన్ అయింది, హ్యూమిడిటీ ఎంత మెయింటైన్ అయింది, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా మనకు ఫోన్లో తెలిసిపోతుంటుంది. ఒకవేళ ట్రక్ ఆగినా కూడా మనకు తెలిసిపోతుంది, ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగలేదు, ఇంత స్పీడ్తో వెళ్తుంది ఈ వెహికల్, ఇదంతా వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ బిన్ ఏ సింగిల్ యాప్. ఇది వీఆర్ ప్రౌడ్ టు సే దట్ యాజ్ అన్ ఇండియన్ ఇండియాలో వర్క్ అవుతుంది, అవుట్ సైడ్ ఇండియాలోనైనా వర్క్ అవుతుంది, ఈ టెక్నాలజీ యాజ్ అన్ ఇంటెగ్రేటెడ్ సిస్టమ్ ఇక్కడ లేదండి మీరు చూసినట్టు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టూ అండి, లో కాస్ట్లో, వెరీ మనకు రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ కస్టమైజేషన్ సర్వీస్ అనేది వెరీ మచ్ రీచబుల్గా ఉంటుంది, వీ హ్యావ్ అవర్ ఓన్ టీమ్, మేమే సర్వీస్ కూడా ఇవ్వగలుగుతాం. ఇంకొకటి అండి, ఇప్పుడు మనం చూసింది అంతా ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్, సో మెనీ డిఫరెంట్ పారామీటర్స్ అని చెప్పాం, మాట్లాడాం కదా, ఇలా చూస్తున్నాం కదా, ఈ పారామీటర్స్ని లిమిట్ అనేది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్. ఇప్పుడు మనం ఇవన్నీ చూసినా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ యొక్క పారామీటర్స్ని చూసి చెప్తున్నాం, బట్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్టు, ఈ బర్డ్ యొక్క ఇంటర్నల్ హెల్త్ కండిషన్స్ మనం తెలిసినాం అనుకోండి, బర్డ్ని కూడా సేవ్ చేయొచ్చు, మోర్టాలిటీ రేట్ని తగ్గించవచ్చు, ఏమైనా డిసీజ్ వచ్చినా వెంటనే అరెస్ట్ చేయొచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ ప్రిసిషన్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్. అదే ఇదే ప్రాజెక్ట్ మేము చేయాలన్న, ప్రిసిషన్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ దీని మీద వర్క్ చేస్తున్నాము. దీనికి మాకు గవర్నమెంట్ అప్రూవల్ కూడా వచ్చింది, గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ అయింది, గవర్నమెంట్ అప్రూవల్ గురించి వచ్చింది, వీఆర్ స్టడీయింగ్ దట్, వీఆర్ స్టార్టెడ్ దట్. సో అప్పుడేమవుతుందంటే డాక్టర్స్కి, సైంటిస్ట్కి ఈ డేటా అనేది ఉపయోగపడి హౌ టు కంట్రోల్ దట్ అనేది ఇమీడియట్గా వస్తుంది. ఇది 24, ఇది అగైన్ నేను
ప్యూర్లీ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ తోటి అవుతుంది. తర్వాత యాజ్ అ రోడ్ మ్యాప్ ఇది అయిన తర్వాత యాజ్ అ రోడ్ మ్యాప్ ఏంటంటే మాది విజన్ ఏంటంటే ఇది బర్డ్ని సేవ్ బర్డ్ యొక్క ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనేది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో దాట్ ఈజ్ అనదర్ విజనరీ ప్రాజెక్ట్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్.